మిత్రులారా, తెలంగాణల కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఊర్లోడు ఉంచంగా తాళ్ళోడు తన్నంగా అత్త అత్తా నాయేవో ఎత్తున్నాయి అన్నదట. గట్లున్నది తెలంగాణల మంత్రుల పనితీరు. వాళ్ళ మాటల్లో ఎచ్చులు ఎక్కడ తగ్గుతలేవు మిత్రులారా. ఇది ఒక్కసారి చూడండి, నా ఫోన్ కాల్ రికార్డ్ చేసిండు పొన్నం ప్రభాకర్. సిగ్గుండాలిగానే ఆ స్టేట్మెంట్ చేయడానికి కనీసం సిగ్గన్ ఉండాలి కదా. నువ్వేదో అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు చేయబడితివి, అగ్రిమెంట్ చేయబడితివి, అవి బయట ప్రపంచానికి పోతే ప్రమాదమే. సిగ్గుండాలే, చేసిందే లోఫర్ పని, లుచ్చా పని. ఆ లుచ్చా పని ఏందో చూడుర్రి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు మేము మా ఊరికి పోటీ కాదు, తీరు ఎమ్మెల్యేని పట్టుకుని మా పార్టీ సిగ్గుండాలే. ప్రజల చేత, హుజరాబాద్ ప్రజల చేత గెలవబడినటువంటి కౌశిక్ కి చెక్కును ఇవ్వద్దట, ఆయనకే పనిని పిలవద్దట, ఆయన ఎమ్మెల్యేని అసలు పట్టించుకోవద్దట. చేసేది ఈ లోపల పని. నిజంగా పొన్నం ప్రభాకర్, నువ్వు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు యాడుకుందా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాగ ద్వేషాలకు అతీతంగా పాలన చేస్తా అంటే కదనయ్యా, మరి గిదేం లోఫర్ పని అంటున్నా, గిదేం లోఫర్ పని అంటున్నా. పైగా నువ్వు ఏం చేస్తున్నావు, చేసిందే లోఫర్ పని, పై ఏమంటున్నావు. ఆయన పైన ఆర్డీఓ తన ఫోన్ కాల్ రికార్డ్ చేసిండని, ఆయన పై సిఎస్ శాంతకుమార్కి ఫిర్యాదు చేస్తాము చేసిండని, ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోమంటున్నావు. మరి నీ మీద ఏం చర్యలు తీసుకోవాలి? వాస్తవంగా నువ్వు చేసిన పనికి బర్తరఫ్ చేయాలి. నీకేమన్నా ఇంగితం ఉంటే, నీకేమన్నా విలువలుంటే, నీలో నిజాయితీ ఉంటే, అయ్యో నేను ఎమ్మెల్యేని కనీసము ఎమ్మెల్యే చూడనిస్తలేను, ఆయన హక్కుల్ని హరిస్తున్నా, నేనే మంత్రినే అని నీకు నువ్వే రాజీనామా చేయాలి. అదే విలేసి వాస్తవం నువ్వు మాట్లాడినటువంటి మాటలు బయటకు వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోమంటున్నావా? గీదా నువ్వు చేసేది? గందుకే అంటున్నా మొండి చెయ్యి కాంగ్రెస్ పాలనలో గిట్లనే ముండమోపుతారు రాజ్యాంగాల్ని, వాస్తవాలని. మళ్ళ గదే చెప్తున్నా, ఇంకేమంటుండు, కాంగ్రెస్ తో కరువు వచ్చింది అంటుండు. కాంగ్రెస్ వస్తేనే కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తేనే. 3 నెలల కింద నా తెలంగాణలో నీళ్లున్నాయి, 3 నెలల కింద నా తెలంగాణలో పొలాలున్నాయి. ఇలా నీ కాంగ్రెస్ వచ్చినాకనే, నీ మొండి చెయ్యి పాలన వచ్చినాకనే, నీ మొండి చెయ్యి పాలన వచ్చినాకనే తెలంగాణలో ఊరు ఊర్లా మోటార్లు గాలిపోతున్నాయి, నిజంగాదా? ప్రతి ఊర్లో పొలాలు ఎండిపోతున్నాయి, నిజంగాదా? ఎన్నడన్నా బిందె పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిర్రా, నీ పాలన రోడ్డు మీదకి వస్తుర్రు. నీ పాలనలా ఆటో డ్రైవర్లు చచ్చిపోతుర్రు, రైతులు రాత్రిపూట పాము కాటు గురై చచ్చిపోతుర్రు. గిది నీ కాంగ్రెస్ పాలన. ఒక తెలంగాణలో కాదు, పక్కన కర్ణాటకలా స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవట్నా. ఇంకా నీ పాలన గురించి, నీ ఇందిరమ్మ రాజ్యం గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పాన్నా? సిగ్గుండాలి నీకు.